హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక చాలా స్పెషల్ ఫిల్మ్ గురించి మాట్లాడుకోబోతున్నాము. మనలోంచి వచ్చిన, మన ఊరు నుంచి, మన మట్టి నుంచి వచ్చిన ఒక కథ గురించి మాట్లాడుకోబోతున్నాము. మట్టి కథ అంటూ మనందరం కనెక్ట్ అయ్యే ఒక బ్యూటిఫుల్ పాయింట్తో, ఒక మంచి ఎమోషన్తో థియేటర్స్లో ఇవాళ చాలామంది ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తోంది, ఒక విధంగా ఏడిపిస్తోంది కూడా. సో ఇలాంటి సినిమా గురించి ఖచ్చితంగా ఇవాళ మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి కాబట్టి ఆ టీం మనతో ఉన్నారు. సో డైరెక్టర్ పవన్ కడియాల గారు హలో అండి, అండ్ ప్రొడ్యూసర్ అప్పిరెడ్డి గారు హాయ్, అండ్ భూమా అజయ్ హాయ్. సో మేము సినిమా చూసాక మిమ్మల్ని చూసాం కాబట్టి మాకు ఏం గుర్తుంటుంది, భూమానే గుర్తుంటుంది అంతే. మట్టి కథ భూమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురికి హార్టీ కంగ్రాచులేషన్స్. నిజం చెప్పాలి అంటే సినిమా ఎక్కువ ఓవర్ హైప్ లేకపోతే ఓవర్ ప్రమోషన్స్ లేకపోయినా కూడా మంచి సినిమా వస్తే మా భుజాలు ఉన్నాయని ఆడియన్స్ మళ్ళీ ప్రూవ్ చేశారని చెప్పాలి. మట్టి కథ ఐఎమ్ ష్యూర్ ఇట్స్ అన్ ఆడియన్స్ ఫిల్మ్. వాళ్ళే థియేటర్స్ కి వెళ్ళి వాలంటరీగా సినిమా బాగుంది అని వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేస్తూ ఇవాళ థియేటర్స్ హౌస్ఫుల్ గా రన్ అవుతున్నాయని అంటే ఆల్ ద క్రెడిట్ గోస్ టు ఆడియన్స్, అది నేనే ఇచ్చేస్తున్నా. సో ఎక్స్పెక్ట్ చేశారా, అసలు ఎలా అనిపిస్తుంది ఈ ఫీలింగ్, ఎలా ఉంది ఆడియన్స్ నుంచి ఈ రెస్పాన్స్, ఎలా అనిపిస్తుంది? డైరెక్టర్ గా ఫస్ట్ మీలోంచి పుట్టింది కాబట్టి కదా మీ నుంచి స్టార్ట్ చేద్దాం. ష్యూర్ అండి, ఇట్స్ ఓవర్వెల్మింగ్ యాక్చువల్లీ. సో ఒక అంటే 1 ఇయర్ ఇప్పుడు రైతులు ఎంత కష్టపడతారు పంట పండించడానికి. సో వాళ్ళు ఫార్మింగ్ చేసి ఎండనక వాననక పగలు రాత్రి కష్టపడి పంట పండించినాక, అంత కష్టపడ్డాక వాళ్ళ పంటను చూస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళలో ఎంత ఆనందం ఉంటుంది, దట్ సేమ్ ఫీలింగ్ వీఆర్ హ్యావింగ్ యాక్చువల్లీ. సో నేను ప్రతి థియేటర్కి నేను మేము వెళ్ళినప్పుడు ఆ రెస్పాన్స్ కానీ వాళ్ళు వచ్చి చెప్పడము, వాళ్ళ ఫ్యామిలీస్లో ఇన్సిడెంట్స్, అంటే లిటరల్గా మాట్లాడుతున్నారు, మా బాబాయ్కి ఇట్లా అయింది, మా తాతకి ఇట్లా అయింది, మా తాత అమ్ముకుంటుండే, ఇటువంటి పాయింట్స్ మాట్లాడుతున్నారు, లిటరల్గా ఏడుస్తున్నారు యాక్చువల్గా చూసి. కొంతమంది వచ్చి హగ్ చేసుకుంటున్నారు. ఐఎమ్ సర్ప్రైజ్ టు సీ దట్ రెస్పాన్స్ అండ్ బి నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్, బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. అంటే ఆడియన్స్ రెస్పాన్స్తోనే ఐ మీన్ ఐఎమ్ డన్ యాక్చువల్లీ. యా యా, వండర్ఫుల్. అప్పిరెడ్డి గారు, మీకు సినిమాలు రెస్పాన్స్లు ఇవి కొత్త కాదు, ఆల్రెడీ మంచి మంచి సినిమాలతో బోల్డ్ అన్ని రిలీజెస్ అయితే చూశారు చేశారు కాబట్టి, బట్ హౌ స్పెషల్ ఇస్ దిస్ మట్టి కథ? ఐ థింక్ డెఫినెట్గా చాలా స్పెషల్ అనిపించింది. అదే మేము అంత హైప్ లాగా చేయలేదు కాకపోతే, బట్ ఇస్ ఒక మట్టి కథ, ఎలానో ఒక మట్టి మనుషుల్లోంచి మంచి రివ్యూస్ వచ్చినాయి యాక్చువల్లీ, చాలా బాగుంది యాక్చువల్లీ. అంత మంచి రివ్యూస్ ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే, ఆడియన్స్ చూసిన కానీ ఈవెన్ వెబ్సైట్లు కానీ చాలా పెద్ద లెంత్గా రాస్తున్నారు రివ్యూస్. సో అంటే బాగా డీప్గా ఎవరి యూ కనెక్ట్ డీప్గా అయినప్పుడే అంత పెద్ద నమ్మకే వస్తే కాకుండా చాలా రాస్తున్నారు. అండ్ ఐమ్ డెఫినెట్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం యాక్చువల్లీ. ఒక మట్టి కథ అనేది ఒక వెరీ న్యాచురల్, ఒక ఒక రైతు బాగుంది, అంటే మంచి పేరు వచ్చే సినిమా. బట్ డెఫినెట్గా టోటలీ హ్యాపీ, మేము స్టార్ట్ చేసింది, తీసిన విధానం ఇవన్నీ చాలా మంచిగా అనిపిస్తున్నాయి ఇప్పుడైతే. ఎస్పెషల్లీ మా హీరో అజయ్, మంచి ప్రమోషన్స్ కానీ. అజయ్ సినిమా చూసిన వాళ్ళు గుర్తుపట్టారేమో. గుర్తుపట్టరు. ఏంటి ఆ పోస్టర్లో ఉన్నది మీరేనా? సినిమాలో టోటల్లీ ఆ భూమయ్య క్యారెక్టర్లో ఉన్నాడు అంతే. అలాంటి బాగా చాలా మంది నాకు కాల్ చేసి హీరో ఎవరో కానీ వాళ్ళకి ఎవరికి తెలియదు హీరో ఎవరు, బట్ ఎవరు బాబు మంచి చేసిండు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చినా అంటే ఉండలేదు తెలంగాణ ఆర్మోర్ బిడ్డ ఉన్నాడు ఆ రోజు పట్టుకొచ్చినా చెప్తున్నారు. నిజంగా ఎక్కడా కూడా అంటే ఎంత కాదన్నా ఒక యాక్టర్ అవ్వాలని అనుకున్నప్పుడు కెమెరా కాన్షియస్నెస్ అదంతా కనిపిస్తుంటుంది, ఎంత కాదన్నా వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ ఒక 1% అని వెనకాల ఉంటుంది. కానీ భూమా అసలు ఇన్ఫాక్ట్ అందరు ఆడియన్స్ అందరు యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ కూడా ఏదో నిజంగానే ఆ గ్రామంలో పుట్టి అక్కడే పెరిగి అదే పని చేసుకుంటూ ఉన్న వాళ్ళలాగా ఉన్నారు. దట్ ఈస్ ఫెంటాస్టిక్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. అక్కడే దట్ దేర్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ సక్సీడెడ్. సో అజయ్, యాక్టర్గా మీరు అలా ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తున్నప్పుడు ఐఎమ్ ష్యూర్ ఇట్స్ ఓవర్వెల్మింగ్, ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ నమ్మకం లేకుండే, నమ్మలేదు నేను. ఎట్లా అంటే మా ఆడియన్స్ బేసిక్ ఎవరు ఉంటారు అంటే క్రిటిక్స్ ఉంటారు, లేకపోతే క్రిటిక్స్ రివ్యూస్ చూసే వాళ్ళు ఉంటారు, అంత తప్ప ఇంకెవరు అంత తెలిసిన వాళ్ళు పోతారు తప్ప జనరల్ ఆడియన్స్ పోతారా ఇట్లాంటి ఆర్టిస్టిక్ సినిమా. ఇప్పుడు దీనికి మస్తు లేయర్లు ఉన్న సినిమా, ప్రతి చిన్న చిన్న పార్ట్లలో మేము చూపించినాం. ఇప్పుడు ఒక పటేల్ ఒక ఏంటి ఎట్లా డిస్క్రిమినేట్ చేస్తాడు, అవన్నీ చిన్న చిన్న
పాయింట్లలాగా చూపించిన అవన్నీ జనరల్ ఆడియన్స్ చూస్తారా అని అనుకున్నా, వాళ్ళ రివ్యూలలో అవన్నీ రాస్తున్నారు. దే ఆర్ లైక్ ఆ సీన్ ఇక్కడ రిజెంబ్లెన్స్ లాగా చేసిండ్రు, అట్లా అట్లా పోర్ట్రేట్ చేసిండ్రు అని చెప్పేసి వాళ్ళు రాస్తే, నేను ఇంత తెలివిగా ఉన్న ఆడియన్స్ అంటే ఒక నాకు నా డైరెక్టర్ చెప్పేదాకా ఈ పాయింట్ అందుకు పెడుతున్నామని నాకు అర్థం కాలేదు, కానీ దే సా ఇట్, దే ఫిగర్డ్ ఇట్ అవుట్, దే రోట్ ద రివ్యూ. నేను చూసి వావ్ అనుకున్నా. ఐ మీన్ ఇంకా నాకు నమ్మకం కుదరక ప్రతి థియేటర్కి వెళ్తున్నా, ఇంతమంది నిజంగా థియేటర్కి వస్తున్నారా, ఇంతమంది థియేటర్లో సినిమా చూస్తున్నారా అని పోయి చూసిన తర్వాత ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ వాళ్ళు ఏడుస్తుంటే అబ్బా సక్సెస్ అయినాంరా బాబు చాలు. స్పైడర్ లో విలన్ లాగా వాళ్ళు ఏడుస్తుంటే ఈయన నవ్వుకుంటున్నారు, ఆనందపడుతున్నారు. అట్లా కాదు, ఐ అండర్స్టాండ్, ఐ యామ్ జస్ట్ కిడ్డింగ్. యాక్చువల్లీ అంటే ఇట్ మేక్స్ సెన్స్. ఏమైనా సైకాటిక్ బిహేవియర్ ఉందేమో లోపల. అంటే మీరు ఏదైతే ఇమోషనల్ గా కనెక్ట్ అవ్వాలని టార్గెట్ చేశారో అది రీచ్ అయ్యింది, అది సక్సెస్ఫుల్. క్లైమాక్స్ అయినప్పుడు ఆ ఎమోషనల్ గా అనుకున్నప్పుడు వాళ్ళు ఎమోషనల్ అయ్యారు కాబట్టి నీకు వచ్చాడు అన్నమాట. లైక్ వాళ్ళు క్లైమాక్స్ అయిపోయి నవ్వారు అనుకో, మన మనం ఏడవాలి అప్పుడు. అప్పలరాజు అవుతుంది. ఓకే, సో యా, జోక్స్ అపార్ట్, డెఫినెట్గా మీరు క్లైమాక్స్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి సినిమా చాలా తక్కువ డ్యూరేషన్ ఇన్ఫ్యాక్ట్, బట్ అది కూడా చాలా త్వరగా అయిపోయింది. అంటే మేము ఎంత ఇన్వాల్వ్ అయిపోయామంటే సినిమాలో టైమే తెలియలేదన్నమాట, చాలా నీట్గా ఈజీగా వెళ్ళిపోయింది. అండ్ క్లైమాక్స్లో కూడా ఫోర్స్డ్ ఎమోషన్స్ ఎక్కడా లేవు. నిజంగా అప్పటికే మేము భూమాకి, ఫాదర్కి, అందరికీ కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల చాలా స్మూత్ ఎమోషన్ అనేది ఈజీగా బయటకు వచ్చింది అని చెప్పాలి. సో ఎస్పెషల్లీ క్లైమాక్స్ గురించి మీకు వచ్చిన రెస్పాన్స్ కానీ, దాన్ని మీరు సినిమాటిక్గా ఏమి చేయకుండా ఎందుకు చేశారు అన్న దాని గురించి నేను ఒకసారి అడగాలనుకుంటున్నాను. సో ద బ్యాక్గ్రౌండ్ మేము ఫస్ట్ కూడా ఏమనుకున్నామంటే దీన్ని ఒక సీరియస్ స్టోరీ లాగా చెప్పొద్దు అనుకున్నాం. యాక్చువల్గా ఏంటి, ఇప్పుడు ఒక మట్టి కథ అంటే రైతులు వాళ్ళ కష్టాల గురించి చెప్తాం. సో అది నువ్వు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నువ్వు ఏం చెప్పాలనుకున్నావు యాజ్ అ రైటర్, అది అదే చెప్పుకుంటూ వెళ్ళావు అనుకోండి సీరియస్గా, ఆడియన్స్ డోంట్ ఎంజాయ్. యాక్చువల్గా అంటే ఎంజాయ్ చేయరు, బోర్ కొట్టేస్తుంది. యాక్చువల్గా మేము ఫస్ట్ నుంచి కూడా ఏమనుకున్నాం అంటే లిటిల్ లైట్ హార్టెడ్గా వెళ్దాము. ఓకే, సో ఫన్ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం మీరు చూస్తే ఒక 2-3 సీన్స్ ఫన్ సీన్స్ ఉంటాయి, తర్వాత ఒక సీరియస్ పాయింట్ ఉంటుంది. బట్ ఆడియన్స్ అది ఫీల్ కాడనమాట, అంటే సీరియస్గా లోపలికి వెళ్ళిపోడు. ఓకే, పాయింట్ వచ్చింది. ఎప్పుడైతే ఆ ఎమోషన్ని మేము ఎట్లా క్యారీ చేసామంటే చిన్నగా పెంచుకుంటూ లాస్ట్కి వెళ్ళేసరికి ఒక పీక్ తీసుకెళ్ళాము. అవునా, అక్కడికి వచ్చేవరకు ఆడియన్స్ ఎమోషన్స్ కూడా పీక్ వెళ్ళిపోయాయి యాక్చువల్గా. సో అది బాగా వర్కౌట్ అయింది. సో జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, ఎక్కడ బొరగట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇచ్చిన కామన్ ఫీడ్బ్యాక్ ఏంటి అంటే త్రూ అవుట్ ద ఫిల్మ్ 1 మినిట్ కూడా మాకు బొరగట్లేదు, నేను ఎప్పుడు కూడా ఫోన్ని పట్టుకోలేదు, ఫోన్ని కూడా చూడలేదు అనే రెస్పాన్స్ అనేది ఇట్స్ అ కామన్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీ ఆడియన్స్. సో అది అది చేయాలని మేము ఫస్ట్గా ప్లాన్ చేసుకున్నది. ఐ థింక్ వీ హ్యావ్ సక్సీడెడ్. సో దెన్ మీరు క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, క్లైమాక్స్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ ద మూవీ అండి. సో నేను రాసుకున్న కథ కూడా ఫస్ట్ క్లైమాక్స్ రాసుకున్నాను. సో క్లైమాక్స్ రాసుకొని అక్కడ నుంచి బ్యాక్ ట్రాక్ చేశాను యాక్చువల్లీ. సో అక్కడ నుంచి వీళ్ళ రివర్స్ ఇంజనీరింగ్ చేశాను యాక్చువల్లీ. సో అట్లా రాసుకుంటున్న కథ యాక్చువల్లీ. అంటే నాకు క్లైమాక్స్ ఎప్పటి నుంచి ఒక 10 ఇయర్స్ నుంచి కూడా ఇది ఒక పాయింట్, ఒక గట్టి పాయింట్ ఉండింది అనమాట. సో ఇంత బాధపడతారు అంటే రైతులు వాళ్ళ భూములు కోల్పోయినప్పుడు అనే పాయింట్ నాకు గట్టిగా ఉండింది. ఎక్కడ ఎక్కడ తగిలింది ఆ పాయింట్ మీకు, ఇది దీని మీద ఒక సినిమా కథ రాసుకోవాలి, సినిమా చేయాలి అన్నంతగా? నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో హైదరాబాద్ చుట్టుపక్కల గమనించినవి అంటే ఈవెన్ ఇక్కడ మనకు ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు అయినా సరే, శంకర్పల్లిలో అయినా సరే, మా ఫ్రెండ్స్ ఉంటారు యాక్చువల్గా, వాళ్ళ భూములు తీసుకున్నారు చాలా మంది. వాళ్ళు ఎంత పెయిన్ చూసారో నేను చూసాను యాక్చువల్గా. సో ఎగ్జాంపుల్ యాదగిరి క్యారెక్టర్ అయినా కానీ, సో ఆ యాదగిరి క్యారెక్టర్ కూడా, యాదగిరి క్యారెక్టర్ అనేది మీరు ప్రతి ఒక్కరి లైఫ్లో ఆ క్యారెక్టర్ ఉంటుందండి. అంటే ఎవడో ఒకడు వాళ్ళ చిన్నప్పటి ఫ్రెండ్ వాడు స్కూల్ మానేసి ఉంటాడు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. సో నేను చూసింది ఈ భూముల ప్రాబ్లమ్స్ వల్ల ఇద్దరు ముగ్గురు అటువంటి లైఫ్ ఇంపాక్ట్ అయింది అనమాట. సో ఇవన్నీ కూడా లైవ్గా చూసి వాటిని రాసుకోవడం, క్లైమాక్స్ అయితే ఫస్ట్ రాసుకొని దాన్ని బ్యాక్ ట్రాక్ చేసుకొని రాసుకోవడం. అండ్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయనంటే సినిమాలో
అంటే అన్ని క్యారెక్టర్స్ అన్ని పాయింట్స్ ఉండడం వల్ల ఏదో ఒక దానికి ఆడియన్స్ అనేది కనెక్ట్ అవుతూ ఉంటారు. మీరు అన్నట్టు యాదగిరికి కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు, భూమాకి కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు, ఆడుతూ పాడుతూ కొంచెం రెస్పాన్సిబిలిటీ సడన్ గా తెలియడం అనే ఒక ఇమోషన్ కానీ అది అలా ఏదో ఒక దానికి ఆడియన్స్ అనేది అఫ్ కోర్స్. ఇంకా పెద్దవాళ్ళు అయితే చెప్పక్కర్లేదు, ఫాదర్ క్యారెక్టర్స్ అండ్ ఈవెన్ మన బలగం తాత సుధాకర్ రెడ్డి గారు కదా, ఆయన క్యారెక్టర్ కానీ అలా భూమి కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి దెర్ ఇస్ అ వెరీ కనెక్టింగ్ పాయింట్ టు ఎవ్రీబడి. అందుకనే ఐ థింక్ అంతమంది వాళ్ళ రియాక్ట్ అవుతున్నారు. సో అభిరెడ్డి గారు మంచి సినిమా తీయడం ఒక సాటిస్ఫాక్షన్ అయితే, మంచి సినిమా సక్సెస్ అవ్వడం ఇంకో సాటిస్ఫాక్షన్, బోనస్ సాటిస్ఫాక్షన్ ఇది. సో మీరు ఎప్పటికప్పుడు కమర్షియల్ మూవీస్ మిస్టర్ ప్రెగ్నెంట్ లాంటివి చేస్తూనే ఉన్నారు, బట్ అట్ ద సేమ్ టైమ్ ఏదో ఒక మంచి పాయింట్ అందులో ఉండేలా చూసుకుంటూ ఉంటారు. మీ మీ మోటివ్ అది, మీ మోటోనా నేను ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు చేయాలని? అంటే బేసిక్గా అలాంటి స్టోరీస్కి కనెక్ట్ అవుతున్నాడు తెల్లకుండా. మిస్టర్ ప్రెగ్నెంట్ తీసుకున్నా లైక్ ఉమెన్ ప్రెగ్నెన్సీ, లైక్ మన పుట్టుక గురించి మాట్లాడాం. స్పెషల్లీ మట్టి కథలు అంటే ఇట్స్ ఎన్నో కథలు ఉన్నాయి, మనం చెప్పాల్సిన స్టోరీస్ ఎన్నో కథలు, నిజంగా జరిగిన కథలు చాలా ఉన్నాయి. సో వాటిని ఒక టైటిల్ మట్టి కథ అసలు అంటే టైటిల్ అనగానే చాలా మంది మా ఫ్రెండ్స్ యూఎస్ నుంచి కూడా ఫోన్ చేసి అసలు ఎంత బాగుంది టైటిల్ అసలు, చాలామంది కొంతమంది జనరల్గా పెద్ద రియాక్ట్ కారు, అంటే కొంతమంది నేను మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళు కొంతమంది బాగా జనరల్గా కామన్, కొంతమంది మాత్రం ఎస్పెషల్లీ రెగ్యులర్ ఫిలిమ్స్కి రియాక్ట్ కానీ కూడా మట్టి కథ టైటిల్ అబ్బా ఎంత బాగుంది టైటిల్ అని చెప్పేసి దాన్ని ఎప్పుడైతే మేము అనౌన్స్ చేసిన కాంచి బాగుంది అంటే చాలామంది అందరూ ఆల్మోస్ట్ నేను అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచి చిన్న చిన్న పొలాలు ఎకరం 2 ఎకరాలు ఇట్లా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని అట్లా వెళ్ళిన బ్యాచే ఉంటాం ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ నేను 9th దాకా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. సో అవన్నీ ఆ చిన్నప్పుడు ఎస్పెషల్లీ 2000 ఆ స్టోరీస్లో ప్రతి పాయింట్ కూడా డైరెక్టర్ ద వే హీ అంటే చెప్పడం, పేజర్ అని ఫోన్ జస్ట్ అప్పుడు ఫోన్ వస్తే అప్పుడు అసలు ఎట్లా ఊరంతా చూసేవాళ్ళు ఫోన్ అంటే. సో ఇవన్నీ చాలా డీటెయిల్గా చేశాడు అండ్ సో హ్యాపీ బాగుంది. ఈరోజు దేశ విదేశాల్లో ఎంతమంది ఎక్కడ సెటిల్ అయినా ఎంత కథన మన రూట్స్ అన్ని గ్రామాల్లో, ఆ భూమి ఆ పొలం ఆ స్థలం వాటి మీదే ఉంటుంది కాబట్టి మనం అందరూ హైదరాబాద్ లో ఉన్నా ఎక్కడ గురించి వచ్చేవాళ్ళు. బట్ వెరీ బ్యూటిఫుల్ అండ్ భూమా మట్టి కథ పేరుకి తగ్గట్టుగా అందులో డైలాగ్ కూడా పెట్టారు కదా, వై హిజ్ నేమ్ ఈజ్ భూమా అన్న దానికి, అది కూడా చాలా మంచి రీజనింగ్ అనిపించింది. బట్ ఎలా అజయ్ అంత కనెక్టివ్గా అంటే 2003లో జరిగే ఒక కథ, ఎక్కడో ఒక గ్రామంలో జరిగే కథ, అసలు ఆ క్యారెక్టర్ని మీరు ఎలా ఓన్ చేసుకున్నారు ఇంత సిటీ లైఫ్కి అలవాటు పడిన ఒక పర్సన్గా? నో సీరియస్లీ దట్ ఈస్ నాట్ ఈజీ కదా. యాక్చువల్లీ నేను చెప్పాలి మనోడు అంటే నాకు తెలియదు, రీసెంట్ గా ఐ గాట్ టు నో మనోడు వచ్చినాడు ఫస్ట్ మస్తు మోడల్ రెడీ మనోడు వస్తే ఫస్ట్ చూసి సెట్ కావాలి చెప్పి పంపించేశారంట. కాదన్నా ఏంది సినిమా ఏంది ఎట్లాంటి సినిమా అని లైక్ నేను చాలా డెస్పరేట్ ఉండే, లైక్ కొత్త ఒక రోల్ ఏ రోల్ వస్తే ఆ రోల్ చేద్దామన్నట్టు ఐ వాజ్ లైక్ యాంగ్షియస్, ఐ వాజ్ క్యూరియస్ ఎట్లాంటి రోల్ అన్నా అనేసి అడిగితే సినిమా పేరు మట్టి కథ అర్థం చేసుకుని రా, నెక్స్ట్ టైం మంచి పల్లెటూరి అవతారంలో స్లిప్పర్లు వేసుకొని వెళ్ళిపోయిన అన్న ఆడిషన్ చేసిండ్రుగా నాకు ఇడే కావాలని ఫిక్స్ అయ్యాను సెట్ అనుకున్నా. ఇట్ వాజ్ అ జర్నీ అంటే అది బిగినింగ్, అప్పుడు నేను రస్టీ ఉండే, వీళ్ళు రుద్దిండ్రు చూడండి 2 నెలలు రోజు అదే పని, ఈరోజు ఈ సీన్ ఫినిష్ చేయాలి, నెక్స్ట్ ఈ సీన్ ఫినిష్ చేయాలి, వర్క్షాప్స్ ప్రతి యాక్టర్ తోని నాకు వర్క్షాప్, వాళ్ళకి మాత్రం ఇండివిజువల్ గా మీరు ఒక 2-3 డేస్ రండి వెళ్ళిపోండి, మీరు 2-3 డేస్ నాకు కామన్ ప్రతిరోజు రుద్ది వాడిని అట్లా తయారు చేసిండ్రు. బట్ చూసారు కదా వాళ్ళ ఫైనల్ అవుట్పుట్ అందుకే వచ్చింది. హీరోకి అట్లా క్యారెక్టర్ రావడం కూడా ఇంపార్టెంట్, ఐ మీన్ పర్ఫామ్ చేయటం, క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవటం అనేది ఇట్ హెల్ప్ అ లాట్ అండి. అసలు ఆ వర్క్షాప్ ఎంత హెల్ప్ చేసిందంటే నేను అక్కడ దట్ మీరు అడిగిన క్వశ్చన్కి
అంటే నీకు స్టేజ్ ఫియర్ లాంటిది, కెమెరా ఫియర్ లాంటిది ఏం లేకుండా ఫుల్ ఉండే బిగినింగ్ లో. ఆ వర్క్ షాప్ తర్వాత ఇట్లాంటి రోజు రోజు కెమెరా ఫోన్ పెట్టే చేస్తుండే. ఆ రోజు చేసిందే కొత్తగా ఏముంది, ఈరోజు పెద్ద కెమెరా పోయి చేసేద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయి చేసిన అంతే. అలవాటు అయిపోయింది, అలవాటు అయిపోయింది. మీరు స్టేజ్ కి ప్రిపేర్ చేసినట్టు చేసేసారేమో కదా, క్లియర్ గా మొత్తం స్క్రిప్ట్ ఇప్పుడు చెప్పేస్తారు. నా డైలాగ్ లే కాదు వాళ్ళ మాకు చూస్తున్నప్పుడు, అంటే నేను పర్సనల్ గా సినిమా చూసినప్పుడు ఐ డోంట్ నో హూ అజయ్ ఇస్. ఆబ్వియస్ గా నేను ఒక భూమానే చూసా, సో ఆ క్యారెక్టర్ నిజంగానే అక్కడే పుట్టిందేమో అక్కడే పెరిగిందేమో అన్నంత కన్విన్సింగ్ గా చేయడం అనేది చాలా వండర్ఫుల్. దట్ ఈస్ ద కామన్ ఫీడ్బ్యాక్ వి ఆర్ గెటింగ్ యాక్చువల్ గా. ప్రతి ఒక్కరు మాత్రం, నాకు తెలిసిన వాళ్ళైనా ఎవరైనా కానీ, యాక్టర్ పర్ఫార్మెన్స్ గురించి మాత్రం డెఫినెట్ గా మెన్షన్ చేశారు. అంటే వాళ్ళకి ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ మాట్లాడినా గానీ, అవును, బట్ దే మెన్షన్డ్ అబౌట్ ద యాక్టర్, లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్స్. అవును అవును అవును. ఈవెన్ అప్పుడప్పుడు కనిపించే నరేష్ అందరూ. యా, సో పవన్ గారు సినిమాలో నేను ఇందాక అన్నట్టు చాలా పాయింట్స్ ని టచ్ చేశారు, అలాగని దాన్ని ఏదో రుద్దడం కాకుండా జస్ట్ ఒక సింగిల్ డైలాగ్, చిన్న సీన్తోనే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు మెన్షన్ చేయడం జరిగింది. లైక్ వీళ్ళు పొలానికి వెళ్ళినప్పుడు కరెంట్ ఇప్పుడు ఉండదు, ఉన్నప్పుడే రావాలని, తర్వాత ఆయన ఫ్రస్ట్రేషన్లో బోర్ కొట్టడం కానీ, అండ్ ఈయన దిస్ మాస్టర్ చేసే ఒక చిన్న పని కానీ, యా దయానంద్ గారు, ఇలా ఇవి చాలా మేజర్ ఇష్యూస్, కానీ దాన్ని కూడా చాలా సెన్సిబుల్ గా టచ్ చేయడం జరిగింది. సో కావాలని ఆ పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలనుకున్నారా? హౌ, వాట్ వాజ్ యువర్ థాట్ ప్రాసెస్? సో సో బిగినింగ్ నుంచి కూడా మేం, వాట్స్ అవర్ ప్లాన్ వాజ్, లెట్స్ మేక్ ఏ, ఐ మీన్ ఇట్స్ ఏ నాన్ కమర్షియల్ ఫార్మాట్కి వెళ్ళిపోయామండి. అంటే కమర్షియల్ ఫార్మాట్కి వెళ్ళొద్దు. అంటే కూడా ఎక్కడ కూడా ఎలివేషన్స్ అండ్ ఈ ఫార్మాటెడ్ మూవీస్ ఉంటాయి కదా, అంటే హీరోకి ఎలివేషన్స్ ఉండాలి, ఆర్ ఈవెన్ సైడ్ యాక్టర్స్ కూడా ఎలివేషన్స్ ఇస్తారు యాక్చువల్గా, దిగడము కాళ్ళ నుంచి దూపియడం, అంటే ఈ ఎలివేషన్స్ కానీ ఈ ఫార్మాట్లో వెళ్ళొద్దు అని. ఫైట్స్, 2 ఫైట్స్ ఉండాలి, 3 డాన్సులు ఉండాలి, ఒక రికార్డ్ డ్యాన్స్ సంథింగ్ ఇట్లా ఉండాలి అనే ఫార్మాట్ వెళ్ళొద్దు అని అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక హాఫ్ బీట్ మూవీ అంటే ఒక 1 ఇయర్ టైం ఫ్రేమ్లో ఒక ముగ్గురు ఫ్యామిలీస్ వాళ్ళ లైఫ్లో ఏమేమి జరుగుతుంది అది చూపిద్దామని బేసిక్గా. అంతేగాని నువ్వు దానికి ఖచ్చితంగా ఒక ఎండ్ ఇవ్వాలి, ఈచ్ థ్రెడ్కి ఒక ఎండ్ ఇవ్వాలి, ఒక కంప్లీషన్ ఇవ్వాలి, అటువంటివి పోకుండా, అంటే ఇట్ లైక్ ఏ ఆఫ్ బీట్, ఆఫ్ బీట్ మూవీ లాగా తీద్దామని ఆ ఫార్మాట్ నుంచి వెళ్ళాం యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా. సో అందుకే మనకు సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కనిపిస్తాయి సినిమాలో, దాన్ని ఖచ్చితంగా మనం ఎండ్ చెయ్యం. ఎందుకంటే ఒక టైం ఫ్రేమ్, 1 ఇయర్లో ఎన్ని జరుగుతాయి అన్ని చూపిస్తాం అంతే. అంటే ఇట్స్ మనకి ఎట్లా అంటే మన లైఫ్ జర్నీ, ఒక 1 ఇయర్లో ఏం జరుగుతుంది అనేది చూపిద్దామని అట్లా ట్రై చేశారు. సో అది మోటివ్ యాక్చువల్ గా. అండ్ 2003కి వెళ్ళడానికి కారణం ఏంటి, ఎందుకు పేజర్ ఉన్న కాలానికి వెళ్ళారు మీరు? బేసిక్ అంటే మెయిన్ పాయింట్ ఏంటి అంటే అక్కడ డెవలప్మెంట్, అంటే బేసిక్ గా మనకు హైదరాబాద్ లో డెవలప్మెంట్ ఆ టైంలో స్టార్ట్ అయింది. రైట్, ఓకే. ఈ ఔటర్ రింగ్ రోడ్స్ కానీ ఈ సెజ్ అని కానీ ఇవన్నీ కూడా అప్పుడు స్టార్ట్ అయ్యాయి యాక్చువల్గా. సో ఆ టైం ఫ్రేమ్ తీసుకున్నాం. ఓకే, ఆ టైం ఫ్రేమ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ఎక్కువ చాలా మంది ఫేస్ చేసింది ఆ టైం లో. ఓకే, సో అందుకే అది తీసుకున్నాం. నైస్ నైస్. అండ్ డెఫినెట్ గా ఈ సినిమాలో ఉన్న కొన్ని ఇమోషన్స్ ఏవైతే ఉంటాయో బేసిక్గా చాలా మంది కనెక్ట్ అవుతూ ఉంటారు. ఏంటంటే ఫ్యామిలీలో జరిగే కొన్ని ఫాదర్ అండ్ సన్ మధ్య, అంటే తను ఏం చేసినా సపోర్ట్ చేసే ఒక ఫాదర్, ఎప్పుడు ఒక మాట కూడా అనని ఫాదర్ ఒకవైపు ఉంటే, ఇంకోవైపు తన ఫ్రెండ్నే కొట్టే ఫాదర్ కాంట్రాస్ట్గా, అండ్ యాదగిరి లాంటి ఒక క్యారెక్టర్. వీళ్ళల్లో ఎంత మటుకు మీరు రియల్ లైఫ్ నుంచి తీసుకున్నారు, మీరు ఏ క్యారెక్టర్కి ఎక్కువ, మీ ఎంత కొంత మీది కూడా ఉండే ఉంటుందని నా డౌట్. సో విచ్ క్యారెక్టర్ ఇస్ పవన్ గారు? అంటే నాట్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్, బట్ అంటే వీఆర్ కమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఆ టైం ఫ్రేమ్లో ఎప్పుడు అంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎట్లా ఉంటుంది డే టు డే లైఫ్ అనేది. సో అది 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 ఒక టిపికల్ ఎగ్జాంపుల్, అది సీను ఫ్యామిలీ రైట్. ఆటో డ్రైవర్ ఇంటికి వచ్చి ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనే సరిగ్గా మాట్లాడడానికి టైం ఉండదు యాక్చువల్లీ. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. అంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో వాళ్ళు ఎప్పుడూ కూడా 90% ఆఫ్ ద టైమ్ దే స్ట్రగుల్ విత్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ. దే నెవర్ స్పెండ్ టుగెదర్ టైం. సో అది చూపిద్దాం అనుకున్నాం యాక్చువల్గా, వెనక ఫార్మర్స్ ఫ్యామిలీస్ ఎట్లా ఉంటాయి అది చూపిద్దాం అనుకున్నాం. సో అట్లా రియలిస్టిక్గా
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చూపియాలి అని చెప్పేసి ఈ డిఫరెంట్ అంటే ఈ స్టూడెంట్స్ లైఫ్స్ దగ్గరలో అయితే డెఫినెట్ గా కొట్టాడు అసలు కొట్టడం సీను సీను క్యారెక్టర్ అనుకోవచ్చు అదే దగ్గర ఉంది బేసిక్ గా థియేటర్ దట్ ఈస్ వెరీ పర్సనల్ థియేటర్ సీను క్యారెక్టర్ కి రిలేట్ చేసుకోండి ఏమేం చేసి ఉండాలి యా సీను క్యారెక్టర్ కి కొద్దిగా మ్యాచ్ దగ్గరగా మా లైఫ్ కూడా అట్లే ఉండేది అనుకోండి ఇంట్లో అయితే అట్లే ఉండేది కానీ ప్రతి ఊర్లో ఇంచుమించు ప్రతి గ్రూప్ లో కూడా ఒక శేఖర్ ఉంటాడు గొప్పలు చెప్పుకునే శేఖర్ అది ఎవరు చెప్పండి మీ లైఫ్ లో తెలిసిన వాళ్ళు సరే పేరు చెప్తే ఫీల్ అవుతారేమో కదా అలా చెప్పలేరు అంటే జస్ట్ ఇట్లా పోయి ఓన్లీ మాటల మీదనే పని చేస్తారు లేదా యుఎస్ఏ లో వచ్చినప్పుడు కూడా ఉంటది ఇప్పుడు మాకంతా మా ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు యుఎస్ లో మన దగ్గర అంతా చెప్తారు నాకు ఏముండదు ఇప్పుడు 2 డేస్ ట్రెండ్ చేంజ్ అనుకో ఎక్కడైనా అందరూ తెలిసిపోతుంది కదా కొంచెం తగ్గింది బట్ 2003-2004 లో అయితే ఎవడన్నా బయట నుంచి వస్తే మాత్రం మనకి కూర్చోబెట్టి ఆ రోజు వాడు విశేషాలు వాడు బిల్డప్ లో ఉంటాయి ఇంత ఇట్లా మొత్తం కలర్ వేలిపోయినావు ఏం తెలుస్తుందడా ఇది అది అని మస్తు క్వశ్చన్లు అడుగుతాడు సార్ చిన్నప్పుడు మాకట్లా ఉండేవాళ్ళు మంజీలో వాటర్ గురించి పెట్టాల్సిన పాయింట్ జనరల్గా సిటీ నుంచి రాగానే తెల్లగానే మంజీరా సో ఒకరు ఉండేవాళ్ళు అనమాట వాడేంటి మేము ఊర్లో ఉన్నప్పుడు వాడు సిటీలో ఉండి అప్పుడు గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయింది సో దట్స్ ద ఫస్ట్ మూవీ ఐ సా ఐ గెస్ ఓకే సో ఆ గ్యాంగ్ లీడర్ మూవీ గురించి హైదరాబాద్ లో చూసిన అని చెప్పేసి వచ్చి వాడు జస్ట్ ఒక పోస్టర్ చూశాడు అనమాట అంటే చిరంజీవి పక్కన ఒక కుక్క ఉంటుంది ఓకే ఆ పోస్టర్ చూసి వాడు ఒక స్టోరీ చేసుకొని నేను చూసిన అని చెప్పేసి మాకు వాడు కుక్క చిరంజీవి గురించి ఒక స్టోరీ చెప్పేసాడు మూవీ గురించి మూవీ స్టోరీ చెప్పేసిండు వాడు సినిమా చూడలేదు వాడు సేమ్ శేఖర్ క్యారెక్టర్ మేమేం చేసిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత మేము ఎప్పుడు హ్యాపెన్ టు సీ ద మూవీ వీఆర్ వెయిటింగ్ లైక్ అది ఆ కుక్క ఉంటుంది చిరంజీవి ఉంటారు మొత్తం సినిమాని మేము చూస్తున్నాం అనమాట ఎక్కడ కుక్క అండ్ ఇట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ రైట్ సో ఇట్లా చాలా మంది ఉంటారండి యాక్చువల్గా ఎస్ మీరు అన్నట్టు కొంచెం ఇప్పుడు ఈ ఇంటర్నెట్ ఇదంతా బాగా మొత్తం ప్రపంచం చేతిలోకి వచ్చేసింది కాబట్టి మనం చెప్తున్నాయన్నమాట ఇట్లా గూగుల్ చేసి సో ఇప్పుడు కష్టం గానే అవును 20 ఇయర్స్ బ్యాక్ 30 ఇయర్స్ బ్యాక్ బట్ మీరు అన్నట్టు ఇంత మంచి సెన్సిబుల్ పాయింట్స్ చెప్పే సినిమాలో కామెడీ కూడా ఇంక్లూడ్ చేయడం అనేది కొంచెం కత్తి మీద సాములా ఉంటుంది అది బట్ ఎక్కడ కూడా అబ్బా ఇప్పుడు కామెడీ అవసరమా అనే ఫీలింగ్ రాలేదు డైవర్ట్ అయినట్టు రాలేదు స్మూత్ గా ఇటు ఎమోషన్ ని అటు కామెడీని చాలా బాగా బ్లెండ్ చేశారండి ఎక్కడ మాకు జర్కీగా గానీ ఏదో డైవర్ట్ అయిపోయినట్టుగా గానీ ఏమీ లేదు దట్ ఈస్ ఫెంటాస్టిక్ థింగ్ ఫిల్మ్ మేకర్ నిజంగా చెప్పాలంటే రైటర్ కామెడీ సీన్స్ రాయడం చాలా కష్టం అండి నిజంగా ఎమోషనల్ సీన్స్ రాయొచ్చు ఫైట్ సీన్స్ ఇవన్నీ రాయొచ్చు యాక్చువల్లీ ఎందుకు అంటే యూ డోంట్ నో వెదర్ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్ అన్లెస్ యూ షో ఇట్ టు సమ్వన్ అండ్ వాళ్ళకి ఫీల్ అయ్యి నవ్వితే తప్పించి మనకు మనం అనిపించవచ్చు బాగా రాస్తున్నాం అని సో అది ఒక కొద్దిగా లిటిల్ ఏముండింది అంటే వర్కౌట్ అవుతుందా లేదా అనే కొద్దిగా అయితే నాకు ఆ టెన్షన్ ఉండింది యాక్చువల్గా కానీ ద ఫస్ట్ ప్రీమియర్ వాట్ యు హావ్ సీన్ జనాలు ఫుల్ ఆడుతున్నారు అసలు ఇట్స్ సర్ప్రైజ్ ఓ ఇంత కామెడీ మనకు పండింది అనేది ఐఎమ్ రియల్లీ హ్యాపీ యాక్చువల్గా అప్పుడు అండ్ శేఖర్ క్యారెక్టర్ అంత కామెడీ ఇది తీసుకున్నా కూడా తనకి కూడా ఒక స్టోరీ వెనకాల ఒక స్టోరీ ఒక పెయిన్ అన్ని పెట్టి అది ఇట్స్ ఫెంటాస్టిక్ ఎవ్రీ విచ్ వే మూవీ అలా కంప్లీట్ గా అనిపించింది డెఫినెట్ గా అవును అండ్ ఒక్కసారి మనం టెక్నికాలిటీస్ గురించి కూడా మాట్లాడుకుందాం నేను ఆథెంటిక్ గా అని ఇందాక నుంచి ఏదైతే చెప్తున్నానో అది సినిమాటోగ్రఫీ
కానీ మ్యూజిక్ కానీ అన్నిట్లోనూ అది కనిపిస్తూ వినిపిస్తూ వచ్చింది. సో ఒక్కసారి ఐ థింక్ మీ టెక్నీషియన్స్ గురించి మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ సాయి డిఓపి సినిమా. సో డెఫినెట్గా చాలా బాగా చేశాడండి, ఈజ్ వెరీ కోఆపరేటివ్ ఇన్ దాట్ వే. సో కొద్దిగా ఒక్కొక్కసారి ఏమిటంటే కొత్త డైరెక్టర్లకి అది ఛాలెంజ్ అండి, నిజం చెప్పాలంటే అంటే సినిమాటోగ్రాఫర్తోని ఆ ఛాలెంజెస్ ఐ బీన్ సీయింగ్ యాక్చువల్. సో ఆ ఛాలెంజ్ నాకు లేదు, ఐఎమ్ ఫార్చునేట్ అబౌట్ ఇట్. సో హీ వాజ్ వెరీ వెరీ కోఆపరేటివ్, అంటే నాకు ఈ ఫేమ్ కావాలి అంటే దాన్ని ఎన్హాన్స్ చేసేవాడే తప్పించి ఎప్పుడు కూడా ఇది వద్దు ఇది బాగుండదు అని ఎప్పుడు చెప్పలేదు. బట్ వాట్ ఎవర్ ద ఫ్రేమ్స్ హీ హాస్ గివెన్ వెరీ గుడ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. సో సినిమాటోగ్రఫీ చాలా మంది మాట్లాడారు, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, మూవీ ఆప్ట్ గా ఉంది అని చెప్పారు యాక్చువల్గా. దట్ ఈస్ గుడ్ అండ్ మ్యూజిక్ ఆల్సో, మ్యూజిక్ అయితే ఇంకా దట్స్ ద సోల్ ఆఫ్ ద మూవీ. సో మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ సోల్ కంటిన్యూ అయిపోయింది ఆ మూవీలో కూర్చున్నాము అంటే. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే టూ మచ్ యాక్చువల్గా. స్మరణ్ ఐ వాంట్ థ్యాంక్ యూ యాక్చువల్లీ, చాలా బాగా ఇచ్చారు. సో ఫస్ట్ మూవీ ఫస్ట్ మ్యూజిక్ సిట్టింగ్ అంటే మ్యూజిక్ అయిపోయాక సిట్టింగ్, సో ఐ వాజ్ అమేజ్ టు సీ అంటే ఇంత బాగా వచ్చిందా అని చెప్పేసి. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇట్ వాజ్ వెరీ గుడ్ యాక్చువల్. రైట్. ఈవెన్ లిరిక్స్ అయినా కానీ చాలా బాగా రాశాడు నిఖిలేష్ యాక్చువల్గా. సో ఆ మట్టి పాట ఉంటుంది అందులో ఒక్కొక్క వర్డ్ అనేది ఇట్ వాజ్ అమేజింగ్ యాక్చువల్గా. నేను చదివితే చాలా బాగా అనిపించింది, నాట్ ఈవెన్ ఒక్క చేంజ్ ఆర్ రెండు చేంజ్ కూడా చెప్పలేదు నేను నిజంగా చెప్పాలంటే. సో చాలా బాగా రాశాడు యాక్చువల్గా తను కూడా. సో యా ఎవ్రీ వన్. సో సుందర్ గారు క్రియేటివ్ హెడ్, సో హీ ఆల్సో యాడెడ్ లాట్ ఆఫ్ వాల్యూ. సో ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ యాక్చువల్లీ మేము ఎప్పుడైతే స్క్రిప్ట్ని బాగా రాసుకొని స్క్రిప్ట్ డెవలప్మెంట్లో అక్కడ చాలా హెల్ప్ చేశారు. ఈవెన్ హీ వాజ్ దేర్ విత్ ద హీ వాజ్ దేర్ ఇన్ ద ప్రొడక్షన్ ఆల్సో. సో షూటింగ్లో కూడా అక్కడ హెల్ప్ చేశారు. సో యా గుడ్ టెక్నికల్ టీమ్, అదర్వైజ్ యూ కెనాట్ అచీవ్ దిస్ సక్సెస్. డెఫినెట్లీ యా సినిమాటోగ్రాఫర్ ఆయనకి అంత బలమీంద్ర బాబు అనుకున్నా నేను. ఒక గింబల్ ఎంత హెవీ గింబల్ పట్టుకొని ఆ కెమెరా పట్టుకొని నాన్ స్టాప్ మేము రెండు రెండు స్కెడ్యూల్ చేస్తుండే, లైక్ ఫుల్ డే స్కెడ్యూల్. పొద్దున 6 నుంచి రాత్రి 12 వరకు చేసిన రోజులు, ఇంకా మిడ్ నైట్ వరకు టూ కాల్ షీట్స్ ఒకటే రోజు కొట్టేసినాం. అండ్ ఆయనకి అసలు ఆయన ఫేస్ లా టైర్డ్నెస్ లేదు, ఏం లేదు, ఏం మనిషిరా బాబు అనుకున్నది. ఇంతే పట్టుకొని ఇట్లా గట్టిగా పట్టుకొని తిరుగుతా ఉన్నారు. మాదేంది, మేము జస్ట్ యాక్ట్ చేస్తున్నాం. అట్లీస్ట్ ఆయన ఫేస్ లో కూడా చూపించట్లే అంటే నాకు కష్టం అవుతుంది నేను జయ్యా అన్న, అది ఏం లేదు. ఆయన లైక్ ఇంకా కొత్త కొత్త ఐడియాలు ఇస్తున్నారు తప్ప ఆయన హీ వాజ్ నెవర్ బ్యాకింగ్ ఆఫ్. అప్పుడు అనిపించింది అంటే హీస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్, చాలా సినిమాలు చేసిన అతను. ఓకే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇట్లుంటారు, ఇంత డెడికేటెడ్ ఉంటారు అని అప్పుడు అనిపించింది. ఇంకా మా మ్యూజిక్ గురించి మా వాళ్ళు సినిమా చూసినాక మా ఫ్రెండ్స్ ఎంత వేసుకొట్టి ఏం దాకా కొట్టిండ్రు రాష్ట్ర కొట్టిండ్రు ఏడిపించిండ్రు రాష్ట్రకి అంటున్నారు వాళ్ళు. మీకు మంచి డ్యూయట్ పెట్టలేదని ఫీల్ అయ్యారంట కదా, అరే చే రాక రాక హీరోగా చేస్తున్న ఒక మంచి డ్యూయట్ లేదు రాజీతో అని. నాకేం అట్లా అనిపిలే కానీ పెడితే బాగుండు. చూసారా వచ్చింది మనం ఎంత న్యాచురల్ గా చేసామంటే. సో బేసిక్ గా అంటే అదొక ఫస్ట్ అది ఫిక్స్ అయిపోయాం బాగా న్యాచురల్ గా ఉంది. సో ఇఫ్ అంటే యూజ్ ఇప్పుడు డ్యూయట్ అంటున్నారు కదా మీరు, అప్పుడు హీరో పాడాల్సి వస్తుంది. నాట్ ఎ సింగర్ యాక్చువల్ గా, ఇస్ అ స్టూడెంట్ అంటే నేను ఆది కూడా తీసుకున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ దాట్ రిస్క్ ఆల్సో. అందుకే అన్ని మాంటేజ్ సాంగ్స్. అవును ఐ వాంట్ టు బి అంటే అంత న్యాచురల్ గా తీయాలని ఫస్ట్ ఫిక్స్ అయిపోయాం యాక్చువల్. అది అది అసలు ఎంత హీరో స్టూడెంట్ సింగర్ కాదు అంతే కదా సీరియస్లీ. అవును అవును యా ఎంత కేర్ తీసుకున్నారో అర్థం అవుతుంది ఇప్పుడు నాకు. యా అండ్ ఈ మధ్య కాలంలో సినిమా అంటే ఇలాగే ఉండాలి, ఇవి ఖచ్చితంగా ఉండాలి అనేది పోయింది మొత్తం. అదంతా సినిమా ఎంగేజింగ్ గా కనెక్ట్ అవుతూ ఉంటే చాలు అనే ఇదిలోనే ఆడియన్స్ ఉన్నారు కాబట్టి ఇలాంటి మంచి మంచి సినిమాలన్నీ కూడా థియేటర్లో హిట్ అవుతున్నాయి. అంటే ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి లేకపోయినా కూడా. సో ఐ థింక్ అందుకే ఇవాళ మట్టి కథకి కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. ఐఎమ్ ష్యూర్ ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలి, చాలా మంది థియేటర్స్కి వెళ్ళి చూడాలి. అండ్ ఐ థింక్ థియేటర్ తర్వాత ఈవెన్ ఓటీటీలో కూడా ఎంతో మందిని రీచ్ అవ్వాల్సిన మూవీ ఇది, ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికితే అని కూడా అనిపిస్తుంది. బికాజ్ ఎక్కడ చూసినా ఎస్పెషల్లీ ఇండియాలో అయితే అందరికీ భూమి మీద ఒక కనెక్షన్ ఉంటుంది కాబట్టి
ఐ థింక్ ఇది అందరికీ రీచ్ అవ్వాల్సిన సినిమా. మీరు ఇంకా ఏం తీసుకుంటున్నారు ఆపరేట్ గారు, ప్రొడ్యూసర్ గా మీరు చెప్పండి అందరి దగ్గర తీసుకువెళ్ళడానికి. యాక్చువల్లీ వి గాట్ ఏ కాల్ ఫ్రమ్ వన్ బిగ్ ఓటిటి. ఓకే, ఐ యామ్ సర్ప్రైజ్ ఈవెన్ మా టీమ్ అందరం మేము చాలా సర్ప్రైజ్ అయినాం. ఓకే, అదే అసలు అంటే ఫస్ట్ ఒక ఇప్పుడు ఇవాళ ఓటీటీలో బిజినెస్ కాడే చాలా కష్టం ఉంది. ఓటీటీ వాళ్ళు కాల్ చేయడం ఆఫ్టర్ వాళ్ళు రివ్యూ చూసుకొని అట్లా మంచిగా అనిపించింది ఫస్ట్ టైం. ఐ థింక్ ఓటీటీలో మంచి ఓటీటీలో వస్తే ఎవ్రీ తెలుగు హోమ్ ఎవ్రీ ఎవ్రీ రైతు రైతు కూడా చూడాల్సిన సినిమా. మెయిన్ ఐ థింక్ తెలుగు ఒకటే కాదు కదా, ఓటీటీ ఇస్ లైక్ మంచి సబ్ టైటిల్స్ అందరికి రీచ్ అవుతూ ఉంటుంది కాబట్టి. నాకు పర్సనల్ ఏంటంటే ఒక జనరల్ గా అబ్జర్వేషన్లో ఇంటర్మీడియట్ స్టేజ్ ఇస్ అ డేంజరస్. అంటే డేంజరస్ మీన్స్ లైక్ అంటే కాలేజీ పోలేక అక్కడ బాగా డైవర్షన్ అయ్యే ఛాన్స్ ఉన్న ఏజ్ యాక్చువల్లీ. సో ఆ ఏజ్ని చాలా యూనో చూడటం వల్ల ఏంటంటే అక్కడ ఈ ఏజ్లో ఇంపాక్ట్ చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు నాతో పాటు మా ఫ్రెండ్స్ నాకన్నా చాలామంది బాగా చదివారు మా ఊర్లో, కానీ వాళ్ళు ఇంకా చదువుకోలేదు. ఆడికి అప్పుడు హాస్టల్కి వెళ్ళమంటే వెళ్ళడు, లేదంటే స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళడు, కాలేజ్కి వెళ్ళాక ఇప్పుడు వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. నేను కలిసినప్పుడల్లా అప్పుడు మేము చదువుకుంటాం, ఇన్ఫాక్ట్ బాగా చదువుకునే వాళ్ళు, నాకన్నా మంచి క్లెవర్స్ వాళ్ళు. లైఫ్ని లైట్గా తీసుకుంటారు ఆ టైంలో. డీవియేషన్ ఈజ్ అ వెరీ ఐ మీన్ ఎస్పెషల్లీ పల్లెటూరులో డీవియేషన్ బాగుంటుంది. స్టిల్ ఇప్పటికీ ఉంది బట్ అప్పుడులో చాలా ఎక్కువ ఉంది. సో అలాంటి క్యారెక్టర్స్ని బట్టి ఒక తీసి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం అనేది నాకు పర్సనల్గా ఐ మీన్ మోర్ హ్యాపీ. డెఫినెట్గా ఫ్యూచర్లో ఓటీటీలో కూడా ప్రతి తెలుగు ఇంట్లో ఈ మట్టి కథ సినిమా అయితే ఉంటుంది. కానీ ఎగ్జామ్స్ పాయింట్ని మట్టితో కనెక్ట్ చేయడం అనేది అసలు అది మామూలు విషయం కాదండి, చాలా బాగా చేశారు. అంటే ఒక టీనేజర్గా ఒక స్టూడెంట్గా ఉన్న వ్యక్తి ఆ పాయింట్కి ఎలాగ వెళ్తాడు అనేది ఐ థింక్. ఇంతకీ మీ ఎగ్జామ్స్ ఎలా జరిగాయండి అప్పట్లో? కార్బన్ పేపరేనా? కార్బన్ పేపరా? ఐ యామ్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్. చిక్సా మంచిది చదువుకున్నా అప్పట్లోనే ఇప్పుడు లేదా? యాదగిరి లాంటి ఫ్రెండా? అంత పద్ధతి కూడా కాదు, నేను చదువుకున్నా బాగానే, ఇక కాపీ పడుతున్నాయి ఫుల్ కానీ ఎట్లయితే పాస్ అయితే పాస్ అయినా కదా నా గురించి ఎందుకు. అయినా అరే ఇప్పుడు స్టూడెంట్ కదా, అప్పుడు 2003 కాదు కదా. అంటే ఇప్పుడు టెక్నాలజీ వేరు, ఇప్పుడు టెక్నాలజీ ఇంకా వాళ్ళు అప్డేట్ అయిపోయారు కాబట్టి మా కాపీలు ఫోన్లు పెట్టి కాపీ కొట్టినా. పవన్ గారు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటాయి కానీ అన్ని యాంగిల్స్ లో కాపీ పెట్టి ఉన్నారు కదా. నిన్న అక్కడికి అంటే మా ఊరికి వెళ్ళాం యాక్చువల్లీ, అక్కడ షో వేసాం. సో అక్కడ మా కాలేజ్కి వెళ్ళినప్పుడు దేవర్ లైక్ ఐ మీన్ వాళ్ళు నన్ను ఎక్కడో అంటే ఐ వాజ్ ద టాపర్ ఆఫ్ ద కాలేజ్ అండ్ ఈవెన్ టౌన్ ఆల్సో. సో దట్ టైం సో వాళ్ళు నన్ను గుర్తుపట్టేసి నిన్ను ఇంకెక్కడో ఉంచుకున్నాము బట్ ఈ అంటే ఈ ఫీల్డ్లో ఇట్లా సినిమా తీసుకోవాలి. సో ఇంతకు ఏ ఇయర్ నువ్వు? ఏ ఇయరా తర్వాత? టాపర్ ఎట్లయిందో ఇప్పుడు చూసుకోండి, మీకు అర్థమవుతుందా? అయ్యో చెప్పింది మస్తు ఫుల్ చదివినట్టు యాక్షన్ చేసినా కాబట్టి కార్బన్ పేపర్లు అట్లా అట్లా అయ్యి ఉంటే భూమా పరిస్థితి వచ్చేది. సీ కార్బన్ పేపర్లు అవ్వవి. సో ఐ థింక్ ఇంకా ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్ళి ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అవ్వడం అనేది ఆబ్వియస్ థింగ్, కామన్ థింగ్ కాబట్టి ఐఎమ్ ష్యూర్ ఆడియన్స్ థియేటర్స్కి వెళ్ళి మట్టి కథని మిస్ అవ్వకుండా చూడండి. ఓటీటీ కోసం వెయిట్ చేయకండి, కానీ ఓటీటీలో ఇంకా ఎంతోమంది కూడా రీచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ముగ్గురికి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూనో ఎవ్రీ ఆడియన్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ ఆల్ ద రివ్యూవర్స్ అందరికి చాలా బ్లెస్ చేశారు మమ్మల్ని అందరూ. సో హ్యాపీగా అనిపించింది. ఒక రివ్యూ గురించి చెప్తా సార్, అయితే నార్మల్గా అన్ని రివ్యూలు చూస్తాం కదా సార్ మనం, అయితే పెద్ద పెద్ద రివ్యూలు ఉన్నాయి. ఓకే, ఒక రివ్యూ ఏంటంటే ఏందన్నా నా పిల్లతోని ఖాళీగా ఉంటుందని చెప్పి వస్తే ఏడిపించి పంపించి ఒక రివ్యూ. ఆ రివ్యూ చూసి నవ్వుకున్నా నేను. అంటే అయితే తర్వాత అన్న చెప్తున్నారు వాళ్ళు వెళ్ళిన ఫస్ట్ షో చాలా తక్కువ మంది ఉండే, సమ్ 15-20 పీపులే వెళ్ళిండ్రు, ఎక్కువ మంది ఏమి వెళ్ళలేదు, ఫస్ట్ షో కదా.
వెళితే అన్న చెప్తున్నారు ఒక కార్నర్ లో ఒక ఇద్దరు కప్పులు ఉండే వాళ్ళు ఏమో అని అన్న చెప్తుంటే అప్పుడు అనుకున్నా ఓకే పాపం సినిమా ఎంజాయ్ చేయడానికి వచ్చి ఏడ్చిపోయిండు. సో దిస్ దట్ ఈస్ అబౌట్ రివ్యూస్. థ్యాంక్ యూ సో మచ్, మంచి మంచి రివ్యూలు ఇస్తున్నారు. నేను అంటే నేను పర్సనల్ గా చదువుతున్నప్పుడు మస్ ఎంజాయ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది రివ్యూస్. అండ్ ఆల్సో చాలా మంది క్లైమాక్స్ చూసి ఎంత కనెక్ట్ అయ్యి ఇమోషనల్ అయ్యి ఏడ్చారు. అప్పుడే అయిపోయింది ఆ సినిమా, ఇంకా ఉంటే బాగుంది కదా అనిపించేలాగా, లేదా ఇంకొక పార్ట్ కూడా తీస్తే బాగుండు దీనికి అనిపించేలాగా ఎండ్ చేశారు యాక్చువల్ గా. సో ఏంటి మీకు ఆల్రెడీ ఏమన్నా బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉందా, ఓకే ఇక్కడికి ఆపేసి మిగతా దాచుకుందాం నెక్స్ట్ పార్ట్? డెఫినెట్ గా ఇఫ్ ఆడియన్స్ అంటే ప్రిపేర్డ్ ఫర్ ఇట్ డెఫినెట్ గా చేద్దాం. ప్రొడ్యూసర్ గారు రెడీయా? ఇనిషియల్ గా అడిగాము ఏంటి సినిమా మాకు కూడా తొందరగా అయిపోయిందా లేదంటే సడన్ గా ఎండ్ చేసినట్టే అనిపిస్తుందా, కొంతమంది ఆడియన్స్ కూడా అట్లా అనుకున్నారు అంటే టైం. అయితే మన డైరెక్టర్ గారు ఏం చెప్పాడంటే ఇట్స్ ఒక మట్టి కథ అంతే, అంటే అంతేగాని ఇలాంటివి ఎన్నో కథలు ఉన్నాయి మట్టిలో కలిసిపోయే కథలు. సో ఇది వన్ ఆఫ్ ద కథ అని చెప్పి అంటే యా ఇట్స్ గుడ్ కన్విన్స్ అయిపోయింది. అంటే కథకి ఏదో ఎండ్ కాదు, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, ఎవ్రీ డే జరుగుతూనే ఉన్నాయి. సో అలాంటి ఒక కథ అన్నమాంది అంటే ఓకే ఫైన్. సార్ ఎండ్లెస్ స్టోరీస్ యాక్చువల్లీ. సో ఎక్కడ కూడా రియల్ లైఫ్ లో మళ్ళీ హీరో పోయి వాడిని చంపేసి కాగితాలు తీసుకు ఇవన్నీ జరగవండి. వాట్ ఎవర్ హావ్ సీన్ నథింగ్ హాస్ హ్యాపెండ్. ఐ హావ్ సీన్ లైక్ టెన్స్ ఆఫ్ స్టోరీస్ మేబీ, బట్ నథింగ్ హాస్ హ్యాపెండ్. సో ఆ రియాలిటీ అట్లే పెడదాము అని చెప్పేసి. సో అట్లా దేర్ ఇస్ నో ఎండ్. ఎల్లి పటేల్ మీద తిరగబడిపోయి యుద్ధాలు చేసేసి ఆడియన్స్ రియాక్షన్ పక్కన పెడితే ప్రీమియర్ షో కన్నా నేను ముందు చూసిన, నేను ఆల్రెడీ సినిమా సార్ వాళ్ళకి చూపించిన బిర్యాని. అయితే నేను అప్డేట్ సార్నే చూస్తున్నా, ఒక కార్నర్కి వెళ్ళి చూస్తున్నా, లాస్ట్ లో చూస్తున్నా. ఫస్ట్ ప్రీమియర్ కి ఏడ్చిండ్రు ఓకే, సెకండ్ టైం చూసిండ్రు మళ్ళీ ఏడ్చిండ్రు, థర్డ్ టైం చూసినప్పుడు కూడా నేను సార్ని చూస్తున్నా సార్ కనెక్ట్ అవుతున్నారా లేదా అని చూస్తుంటే సార్ కళ్ళల్లో నీళ్ళు పోతూనే ఉన్నాయి ప్రతి ప్రీమియర్ లో. ఇప్పటికి కూడా మొన్నటిసారి ఉన్నాయి సార్, మళ్ళీ మొన్నటిసారి మిస్ అయినా నేను. అంటే మొన్నటిసారి ఆడియన్స్ చూసినప్పుడు అనిపించింది ఇంత మంది ఆడియన్స్ తెలుసా 420 స్క్రీన్ లో ఒక్క రో ఏమో ఖాళీ ఉండే, ఒక రెండు రోలు ఖాళీ ఉండే. మా ఊరు వెళ్ళినాం మా వాళ్ళని చెప్పి వచ్చింది అందరూ more awards actually. Yes. So ante December lo konni unnai, January lo konni unnai, so we are waiting for it, we are very happy about it. Wonderful, wonderful. Yeah, and atu awards it rewards ante double rendu oka cinema ki raavadam anedi chaala rare ga jarugutu untundi. So Matti Kada is one of them. Yeah. So yes, meeru audience ki thanks cheppalanukunte ee interview dwara. Definitely, yeah, very very thankful to everyone. ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్ ఫిలిమ్స్ లైక్ దిస్. యూనో స్పెషల్లీ ఒక మట్టి లాంటి సినిమా ఇది, డెఫినెట్గా మీరు అందరు చూసి ఈ ఫిలిం సపోర్ట్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి. అండ్ డెఫినెట్గా మీ అందరు సపోర్ట్ అండ్ విషెస్ మాకు కావాలి. థ్యాంక్ యూ. కొత్తోడు పాతోడు చిన్నోడు పెద్దోడు ఏది చూడకుండా కాంటెంట్ ఉన్నాడు అని చెప్పేసి థియేటర్ పోయి సినిమా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎంత హ్యాపీ ఉన్నానో నేను చెప్పలేను. ఐ మీన్ మై వర్డ్స్ డోంట్ డూ ది జస్టిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. మజా వచ్చేసింది. థ్యాంక్ యూ. యా, సో ఐఎమ్ సర్ప్రైజ్ టు సీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ టు ద థియేటర్స్, వాకింగ్ టు ద థియేటర్స్ అండ్ సీయింగ్. సో కీప్ కంటిన్యూ, కీప్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ లవ్ యాక్చువల్లీ. సో ఒక చక్కగా ఒక షార్ట్ డ్యూరేషన్లో ఒక ఫీల్ గుడ్ మూవీ, లైటర్ ఎమోషనల్ మూవీ, అందరూ ఎంజాయ్ చేసే మూవీ. గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, మట్టి కదా.